నమస్కారం, భాగ్యలక్ష్మి అమృత హరిచానల్ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు నేను అనపకాయల కూర చూపిస్తాను. మసాలా కూర ఎలా చేయాలో, అనపగింజలు ఎలా ఉంటాయో. ఇవి చాలా మటుకు రాయలసీమలో ఎప్పుడు దొరుకుతాయి. ఇవి అనపకాయలు, అనప గింజలు. అనపకాయలు ఒలిస్తే ఇలా గింజలు వచ్చినాయంట. ఇది చాలా ఇప్పుడు నెల్లూరు సైడ్ మా పక్కింట్లో ఉన్నారు, నెల్లూరు అంట వాళ్ళు. వాళ్ళకి అసలు తిరుపతికి వచ్చేందరికి అనపకాయలు తెలియదంట. అట్లా ఇది కొన్ని శైలి మాత్రమే తెలుస్తుంది. మా ఏంకుల హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది తెలియదంట. అనపకాయలు అంటే ఏంది, ఆనపకాయలు అన్నారు. ఆనపకాయలు వేరే, అనపకాయలు వేరే. ఇవి ఒలిచిన తర్వాత ఇలా వస్తాయి గింజలు. ఇలా మొలకలు కూడా వచ్చాయి. ఏదైనా కూడా గింజలు మొలకలు వస్తే చాలా కొంచెం బలమైన అది అంటారు. ఇలా వచ్చాయన్నమాట. దీంతో చాలా రకాలు చేసుకోవచ్చు. ఇవి పితికి పప్పు అని కూడా చేస్తారు దీన్ని. ఈ అనపగింజలు పితికి పప్పు అంటే రాత్రి అంత నీళ్ళలో నానబెట్టి ఉదయం పితుకుతారు. పితకడం అంటే ఇలా తీయడం అన్నమాట. అంటే ఇది నానితే ఇలా అంటే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నానలేదు కాబట్టి ఇలా రావడం లేదు. మామూలుగా చేతితో ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇది పితికి పప్పు అంటారు. ఇట్లా ఒలిచిన దాన్ని పితికి పప్పు అంటారు దీన్ని. దీంతో కూడా కూర చేస్తే బాగుంటుంది. ఇది మళ్ళా ఎండబెట్టి ఆయిల్లో కూడా ఆయిల్ వాడ్చుకొని మిక్చర్ లాగా కూడా చేసుకుంటారు. తర్వాత వచ్చేసి వడలు కూడా చేస్తారు. వడలు కూడా చాలా బాగుంటాయి. ఇది పితికి పప్పు అంటారు. ఇది అనపగింజలు అంటారు. ఇది ఇక్కడ రాయలసీమలో ఎక్కువ సంక్రాంతికి భోగి పండుగ రోజు ఎక్కువ చేస్తారంట. అంటే దోశలు ఇది ఫేమస్ అనమాట. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ దోశ చేసుకుంటారు భోగి రోజు. నాన్ వెజ్ తినని వాళ్ళంతా కూడా ఇదే అనపగింజలు, ఇది అనపగింజలు కూర, దోశ. ఇది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఈ అనపగింజలు. తర్వాత ఉల్లగడ్డ. ఉల్లగడ్డ అంటారు, బంగాళదుంప అంటారు, ఆలు అంటారు. ఇవి బాగా పైన పొట్టు తీసేసి కట్ చేసి పెట్టినవి. టమోటా ఒక 3 టమోటాలు కట్ చేసి పెట్టిన అన్నమాట. ఇవి కూర కావాల్సినవి. తర్వాత వచ్చేసి మసాలా. మసాలా వచ్చేసి కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, చెక్క, లవంగం 2 కలిపి పెట్టాను. కొత్తిమీర, ఉప్పు, నూనె. తర్వాత వచ్చేసి మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి. మిక్సీ వేసేసాను. ఇదో కొబ్బరిది. కొబ్బరిలా మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయ, ఇది కూడా మిక్సీ వేసేసాను మెత్తగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాను కదా, అల్లము వెల్లుల్లి అది పేస్ట్ అన్నమాట. ఇది మనం ఇంట్లో చేసుకుంటే 2 నిమిషాలు కూడా పట్టదు. ఫ్రెష్గా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం కొనేది అంత కల్తీ, ఎక్కడో చదివాను దాన్ని కల్తీ పండ్లు తొక్కు వేస్తారని విన్నాను. మనం ఇంట్లో చేసుకుంటే అప్పటికప్పుడు బాగుంటుంది. కానీ సమయం లేని వాళ్ళు రాత్రిపూట చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే మనకు తెల్లగడ్డలు, అల్లము బాగా చీపులో ఉండేటప్పుడు దాన్ని చేసి ఉప్పేసి చేసి పెట్టుకుని తిడిలో పెట్టుకుంటే వాడుకోవచ్చు 10-15 రోజులు. అంటే అది చీప్ పండుగ చేసుకోవచ్చండి. ఇప్పుడు పెట్టాను కుక్కరు, పెట్టి ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొద్దిగా ఫస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుదాము. ఆయిల్ బాగా వేడికి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ, ఎర్రగడ్డ తగ్గి ఈ కొబ్బరిలోనే చెక్క లవంగాలు వేసేస్తాను. ఎందుకంటే అది సపరేట్గా పొడి చేసుకోవడం అందుకు 2 పీసులని ఇందులోనే వేస్తున్నాను. టమాటా ఇంతకుముందు చాలామంది చెప్పారు, యూట్యూబ్లో చూశాను. ఉప్పు వేస్తే తొందరగా మెత్తబడుతుందని అదే నేను చేస్తాను. కొద్దిగా సాల్వ్ చేస్తాను. సాల్వ్ చేసి
మసాలా స్మెల్ సూపర్. ఇప్పుడు అనపకాయలు తీసుకు వెళ్దాం. ఇది బాగా కడిగి పెట్టానమాట, కడిగి ఒలిసిన తర్వాత బాగా కడిగి పెట్టి తర్వాత ఉండగడ్డ ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపి ఇప్పుడు మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి తగినంత పసుపు పొడి, ఏ ధనియాల పొడి మిరప్పొడి కూడా కూరను బట్టి వేసుకోవాలి. చాలు మిరప్పొడి, ఇది కారం ఎక్కువ ఉంటుంది, కొంచెం కారం తక్కువ ఉంటాయి, దాన్ని బట్టి మనము టేస్ట్ చూసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసాం కదా, ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా మసాలా నీళ్ళు అన్నమాట. ఇంకా కొద్ది నీళ్ళు వేసుకోవాలి. ఇంకా కొద్ది నీళ్ళు వేసుకొని మళ్ళా ఇది గరం మసాలా, ఇది ఇష్టం ఉండలు వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను ఇది ఇట్లే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ప్యాకెట్ ఓపెన్ చేసి వేరే డబ్బాలో వేసుకొని, ఎందుకంటే డేట్ ఎక్స్పైర్డ్ అయిపోతే మనకు తెలియదు అనమాట. కాబట్టి ఈ డబ్బాలోనే పెట్టి వాడుకుంటాను. కొద్దిగా గరం మసాలా ఇది ఇలాగే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కూర రెడీ అయిపోయింది. చూడండి ఎలా అయింది, బాగా పొగలు పోతుంది వేడి వేడిగా మసాలా కర్రీ. ఇప్పుడు దోశ పోసుకున్నాం. దోశ పోసుకొని ఇప్పుడు దీనికి కొత్తిమీర ముందు గార్నిష్ చేద్దాం. కొత్తిమీర గార్నిష్ చేసి ఇప్పుడు దోశ పోద్దాం పక్కన. చాలా బాగా వేడి ఎక్కింది, రెడీగా ఉంది. మీకు ఇంతకుముందు దోశ పిండి చెప్పినా కదా, ఇడ్లీకి దోశకి ఒకే పిండి బాగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలని ఆ లింకులు పెట్టి ఏదో నేర్చుకోవాలి, ఇంకా తెలియదు నాకు. క్రిస్పీగా కావాలంటే ఇక పలుసగా పోసుకోవాలి, మెత్త కావాలంటే కొద్దిగా ముద్దగా పోసుకోవాలి. దోశ రెడీ, దోశ పోసుకున్నాను. రెండు దోశలు తినగలము. ఇప్పుడు కూర ఎలా ఉందో చూస్తాము. ఈరోజు నేను ఉప్పు కారం చూడలేదు, మీతో మాట్లాడుతూ మర్చిపోయినాను. ఉప్పు కారం ఎక్కువ ఉందా తక్కువ ఉందా, వేడి వేడిగా ఉంది బాగా గట్టిగా చల్లార్చుకొని ఇట్లా గింజలు కూడా అద్దుకొని తింటే బాగుంటుంది అన్నమాట. బాగుంది, కొద్దిగా కారం ఎక్కువైపోయింది, మీరు మాట్లాడితే ఎక్కువ వేసేస్తాను. కొద్దిగా ఎక్కువ లేదు, బట్టి దోశలకు సరిపోవచ్చు. కానీ ఎక్కువ అనుకున్న వాళ్ళకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇట్లా కూరలో ఎప్పుడైనా కొద్దిగా కారం ఎక్కువైంది అనుకోండి, నిమ్మకాయ తీసుకొని కొద్దిగా అట్లా, ఇప్పుడు ఇది కొంచెమే కాబట్టి 2-3 చుక్కలు నిమ్మకాయ చూసి పిండుకోవచ్చు అనమాట. చాలా ఆ కూరలోకి పోతే ఎక్కువ పిండుకోవాలా, ఇది కొద్దిగానే కాబట్టి 2-3 చుక్కలు పిండుకుంటే ఇప్పుడు మనకు కొంచెం కారం తగ్గుతుంది. మరీ ఎక్కువేం లేదు, అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది. ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, సంగట్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, ఆలిన్నను అనమాట. ఎందులైనా తినచ్చు. ఈ సీజన్లోనే దొరుకుతుంది, ఎప్పుడంటే అప్పుడు దొరకదు. సంక్రాంతి టైంలో అప్పుడు బాగా చీప్గా ఉంటుంది, అందుకే రైతులంతా కూడా బాగా పంటలు పడిన తర్వాత వచ్చి సంతోషంతో ఈ అనపకాయలు బాగా వండుతాయి కాబట్టి ఈ అనపకాయల కూర దోశలు బాగా ఫుల్గా తినేస్తారనమాట. ఆ రోజు బోయి పండుగ రోజు లీవ్ ఉంటుంది కదా, మీరు కూడా చేసి తిని చూసి ఎలా ఉందో చెప్పండి. అనపగింజలు కూడా దోశ